ఈ ప్రపంచంలో మన కంటిని మోసం చేసే జీవులు చాలా ఉన్నాయి. వాటిలో టాప్ 9 మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వాకింగ్ స్టిక్. వారి పేరు సూచించినట్లుగా ఫాస్మాటోడియా క్రమం యొక్క ఈ కీటకాలు కొమ్మలు లేదా కర్రలను పోలి ఉంటాయి మరియు ఉష్ణమండలంలో నివసించే కొన్ని జాతులు ఆకులను పోలి ఉంటాయి. పటగోనియా మరియు అంటార్కిటికా మినహా భూమిపై ప్రతి చోట ఇవి కనిపిస్తాయి. వారు కదలడం ఆపివేసినప్పుడు సమీపంలోని ప్రెడేటర్ను వారు గ్రహించినప్పుడు వాటిని చూడటం దాదాపు అసాధ్యం. వాకింగ్ స్టిక్ కీటకాలలో 300 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. అవి అంగుళాల నుండి 12 అంగుళాల వరకు ఉంటాయి. చాలా వాకింగ్ స్టిక్లు గోధుమ రంగు, బూడిద రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. చారల తలతో ఉంటాయి. అవి రాత్రిపూట వాటికి ఆశ్రయం ఇచ్చే పొదలు మరియు చెట్ల ఆకులను తింటాయి మరియు కొన్నిసార్లు ముఖ్యంగా ఓట్స్పై ఒక తెగులులాగా మారవచ్చు. మార్గం ద్వారా ఒక కొమ్మను అనుసరించడం ప్రెడేటర్ను లేదా మానవ కలెక్టర్ను కూడా నిరోధించకపోతే వాకింగ్ స్టిక్ ప్రమాదకర ద్రవాన్ని పిచికారీ చేస్తుంది. ఇతర వాకింగ్ స్టిక్లు గాయాలను కలిగించేంత పదునైన వెన్నెముకలతో తమను తాము రక్షించుకుంటాయి. వాకింగ్ స్టిక్ల పరిరక్షణ స్థితి దాదాపుగా ఆవాసాలను కోల్పోవడం వల్ల దాదాపుగా ముప్పు పంచి ఉంది. వాకింగ్ స్టిక్స్ గురించి ఇక్కడ మీరు మరింత తెలుసుకోవచ్చు. 8 వచ్చేసి ఊసరవెల్లి. జంతు మధ్యపెట్ట మాస్టర్, మభ్యపెట్టే మాస్టర్. ఈ బల్లి పేరు జంతువుల మభ్యపెట్టే పదానికి దాదాపు పర్యాయపదంగా ఉంటుంది. ఎందుకంటే దాని చర్మం యొక్క రంగు మరియు నమూనాను మార్చగల సామర్థ్యం దాదాపుగా సాటిలేనిది. అవి వెచ్చని వాతావరణానికి చెందిన బల్లులు. అండ్ మధ్య ప్రాచ్యం, నైరుతి ఆసియా మరియు దక్షిణ ఐరోపా, మడగాస్కర్, దాదాపు మొత్తం ఆఫ్రికా మరియు భారతదేశం మరియు శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. హవాయి, ఫ్లోరిడా అండ్ కాలిఫోర్నియాలో ఇప్పుడు జనాభా ఉంది. ఇవి వర్షారణ్యంలో మరియు ఎడారులలో బాగా పెరుగుతాయి. ఊసర వెళ్ళి వేటాడే జంతువుల నుండి తప్పించుకోవడానికి మాత్రమే కాకుండా ఎర్ర నుండి దాక్కోవడానికి రంగును మారుస్తుంది. ఎందుకంటే ఇది సమర్థవంతమైన ప్రెడేటర్. వారు ఒకదానికొకటి స్వతంత్రంగా కదలగల టెర్రెట్ల వంటి కళ్ళు కలిగి ఉంటారు. కానీ ఎర్రపై దృష్టి కేంద్రీకరించినప్పుడు అవి బల్లికి త్రిమితీయ దృష్టిని అందించడానికి కలిసి పనిచేస్తాయి. ఈ బల్లుల్లోని కొన్ని జాతులు జంతువుల మభ్యపెట్టడంలో చాలా మంచివి. అవి ఐఆర్ ప్రెడేటర్ దృష్టికి అనుగుణంగా రంగును మారుస్తాయి. ఉదాహరణకు వేటాడే అనేక పక్షులు అతి నీల లోహిత కాంతిని గ్రహించగలవు. అండ్ ఊసర వెళ్ళి తనదనుగుణంగా దాని రంగులను సర్దుబాటు చేస్తోంది. ఊసర వెళ్ళి పరిరక్షణ స్థితి దాదాపు ముప్పు పొంచి ఉంది. టాప్ 7 వచ్చేసి స్కార్పియన్ ఫిష్. ఫిష్ అనగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. ఎస్, స్కార్పియన్ ఫిష్ జంతువుల మభ్యపెట్టడంలో మాస్టర్ మాత్రమే కాదు, ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చేపలలో ఒకటి. 100 నుండి 200 జాతుల భారీ కుటుంబం. ఇవి ప్రపంచవ్యాప్తంగా వెచ్చని నీటిలో కనిపిస్తాయి. అయితే ఇవి భారతీయ అండ్ పసిఫిక్ మహాసముద్రాలలో సర్వసాధారణం. స్కార్పియన్ ఫిష్ 8 నుండి 12 అంగుళాల పొడవు మరియు 3 పౌండ్ల కంటే కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది. స్కార్పియన్ ఫిష్ వారి శరీరంపై ముఖ్యంగా డోర్సల్ ఫిన్లో కనిపించే ప్రమాదకరమైన కుట్టడం వల్ల వాటి పేరు వచ్చింది. వెన్నుముకలు విషపూరిత శ్లేష్మంతో కప్పబడి ఉంటాయి మరియు జంతువులను మాంసాహారుల నుండి రక్షిస్తాయి. అయితే వాటి రంగు చేపలను సంభావ్య ఆహారం నుండి దాచడానికి సహాయపడుతుంది. వీటిలో రొయ్యలు అండ్ పీతలు ఉన్నాయి. స్టోన్ ఫిష్ దీనికి ప్రత్యేకించి ప్రవీణుడు. ఎందుకంటే దాని పేరు చెప్పినట్లు ఇది సముద్రపు అడుగు భాగంలో ఉన్న రాయిని పోలి ఉంటుంది. చాలా స్కార్పియన్ ఫిష్ లోతులేని నీటిలో నివసిస్తుంది. కాబట్టి ఈ స్కూబా డైవర్లు మరియు స్నార్కర్లకు ప్రమాదకరంగా మారుతుంది. అయినప్పటికీ ప్రజలు స్కార్పియన్ ఫిష్ను పట్టుకుంటారు. ఎందుకంటే వాటి మాంసం బాగా తినడం. స్కార్పియన్ ఫిష్ ఎక్కువ పరిరక్షణ స్థితి ప్రస్తుతం తెలియదు. 6th వచ్చేసి నైట్ జార్. కొంచెం బాగా మభ్యపెట్టారా? ఈ పిక్ చూసినట్లయితే మీరు చాలా షాకింగ్గా ఫీల్ అవుతారనమాట. ఇది ఒక కీటకం లాగా కనిపిస్తుంది. నైట్ బజార్, రాత్రిపూట లేదా సంధ్యా సమయంలో చురుగ్గా ఉండే మధ్యస్థ పరిమాణ పక్షి. అవి చిన్న బిల్లుల పెద్ద నోరు అండ్ పొడవాటి రెక్కలను కలిగి ఉంటాయి మరియు న్యూజిలాండ్ మరియు ఓషియానియాలోని కొన్ని ప్రాంతాలను మినహాయించి ప్రతి చోట కనిపిస్తాయి. అవి నేలపై తమ గూళ్ళను కలిగి ఉన్నందున వాటి ఈకలు గోధుమ బఫ్ అండ్ బూడిద మరియు నలుపు షేడ్స్లో వస్తాయి. ఇది వాటిని అటవీ అంతస్తులో కలపడానికి అనుమతిస్తుంది.
ఇది మాత్రమే కాకుండా పగటిపూట ఈ పక్షులు ఇతర పక్షుల మాదిరిగా చెట్ల కొమ్మలపై కూర్చుండకుండా ఉంటాయి. ఇది వాటిని దాచడానికి కూడా సహాయపడుతుంది. నైట్ బజార్లు 10 నుండి 12 అంగుళాల పొడవు, 0.18 పౌండ్ బరువు మరియు సగటున 4 సంవత్సరాలు జీవిస్తాయి. జంతువులు మభ్యపెట్టడంలో నైపుణ్యం ఉన్నప్పటికీ కొన్ని నైట్ బజార్ల జాతులు తీవ్రంగా అంతరించిపోతున్నాయి. ఈ పక్షులు రోడ్ల మీద విశ్రాంతి తీసుకోవడం మరియు కార్ల ద్వారా పరిగెత్తడం దీనికి కారణం కావచ్చు. టాప్ 5 వచ్చేసి క్రాప్ స్పైడర్. అందమైన అండ్ ఘోరమైనది. ఇంటర్టైనింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రెండ్స్. పీత సాలీడు. చూసేందుకు పీతలా కనిపించే ఈ సాలీడు దాని ముందు కాళ్లను పట్టుకుని చిన్న పీత వలె చాలా వరకు కొట్టుకుంటుంది, కాబట్టి దాని పేరు వచ్చింది. థోమిసిడే క్రాప్ స్పైడర్ 2000 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి మరియు అవి ప్రపంచవ్యాప్తంగా నివసిస్తాయి. వాటిని ఫ్లవర్ స్పైడర్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అవి కొన్నిసార్లు పువ్వు మీద కూర్చుని సీతాకోకు చిలుక లేదా ఇతర పరాగ సంపర్క వంటి ఆహారం కోసం వేచి ఉంటాయి. ఇప్పుడు వారు దానిని మెరుపు దాడి చేస్తారు. అవి 0.16 అంగుళం నుండి 0.3 అంగుళాల వరకు ఉంటాయి. కొన్ని పీత స్పైడర్ జాతులు వాటి రంగును అవి విశ్రాంతి తీసుకునే పువ్వు రంగుకు సరిపోయేలా మార్చుకోగలవు. ఇది మాత్రమే కాదు, సాలీడు కొన్నిసార్లు తమ ఆహారం యొక్క రంగును మారుస్తూ ఇతర పీత సాలెపు పురుగుల చుట్టూ బెరడు లేదా పక్షి రెక్కలను అనుసరిస్తాయి. కొన్ని పీత స్పైడర్ జాతులలో ఆడ జంతువులు మగవారి కంటే చాలా రెట్లు పెద్దవిగా ఉంటాయి. వాటి పరిరక్షణ స్థితి అంతరించుకోలేదు. టాప్ 4 వచ్చేసి జిరాఫీ. జిరాఫీ అంటే మీరు చాలా ఈజీగా తీసుకోవచ్చు. జంతువులు మభ్యపెట్టడం కేవలం చిన్న జంతువులకు మాత్రమే కాదని జిరాఫీ రుజువు చేస్తుంది. ఆఫ్రికాలోని అనేక ప్రదేశాలలో కనుగొనబడిన జిరాఫీ భూమిపై అత్యంత ఎత్తైన జంతువు. ఇది 17 నుండి దాదాపు 19 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఎక్కువగా దాని పొడవాటి మెడ కారణంగా మరియు మగవారు ఆడవారి కంటే పెద్దవి మరియు పొడవుగా ఉంటారు. జంతువులకు ప్రిహెన్సిల్ నాలుక మరియు పై పెదవి కూడా ఉన్నాయి. ఇవి చెట్ల నుండి ఆకులను తీసివేయడానికి మంచివి. 3 వచ్చేసి చిరుతపులి. చాలా ఆలస్యం అయ్యే వరకు అతన్ని చూడదు. జంతువులు మభ్యపెట్టడంలో మంచి అన్ని పెద్ద జంతువులు మాంసాహారం నుండి దాచడానికి దీన్ని ఉపయోగించవచ్చు. చిరుతపులి యొక్క ఏకైక నిజమైన శత్రువు దాని బంధువు సింహం, మరియు దాని భూభాగంలో సింహాలు లేకుంటే ఆ పెద్ద పులి ప్రెడేటర్. ఇది ఆఫ్రికాలో మాత్రమే కాకుండా మధ్య ప్రాచుర్యం మరియు మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో, భారతదేశంలో ఆగ్నేయాసియాలో మరియు తూర్పు ఆసియాలో కూడా కనిపిస్తుంది. ఇది పెద్దది కానీ తేలికైన పిల్లి. దీని బొచ్చు ప్రసిద్ధంగా రొసెట్టలతో నిండి ఉంటుంది. రొసెట్టలు చిరుతపులిని చెట్లలో దాక్కోవడానికి మరియు ఎర కోసం గమనించడానికి వేచి ఉండడానికి చూస్తారు. ఇవి భుజం 23.5 నుండి 27.5 అంగుళాలు ఉంటాయి. అయితే మగ పెద్ద పులి పొడవు 82 మరియు 198 పౌండ్ల మధ్య, అలాగే ఆడవారి బరువు 62 నుండి 132 పౌండ్ల మధ్య ఉంటుంది. టాప్ 1 వచ్చేసి ఆర్కిటిక్ కుందేలు. మంచుతో తయారైనట్లు అనిపిస్తోంది. ఈ కుందేలు ఆర్కిటిక్లో నివసించడానికి మరియు దాని స్వచ్ఛమైన తెల్లటి బొచ్చుకు ప్రసిద్ధి చెందింది. ఈ జంతువు మభ్యపెట్టడం నివసించే మంచు ప్రకృతి దృశ్యంలో దాదాపు అదృశ్యం కావడానికి అనుమతిస్తుంది. టాప్ 1 వచ్చేసి ఆర్కిటిక్ ఫాక్స్. ఈ ఫాక్స్ ఆర్కిటిక్ కుందేలు తప్పనిసరిగా ఉంటే దానిని వేటాడే ఆర్కిటిక్ ఫాక్స్ ఉండాలి. ఈ ఫాక్స్ కూడా మంచులో కప్పబడి ఉంటుంది. ఎర్రటి నక్కలు, గ్రిజ్లీ ఎలుగుబంట్లు, పుల్వరైన్ పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి. నిజానికి 2 ఆర్కిటిక్ ఫాక్స్లు మార్ఫ్లు ఉన్నాయి. ఒకటి నీలిరంగు కోటు మరియు మరొకటి తెల్లటి కోటు కలిగి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.